టీటీడీ అటవీ కార్మికులకు రెగ్యులైజేషన్ కై కలెక్టరేట్ వద్ద ధర్నా. 556వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా. టీటీడీ అటవీ కార్మికులు తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన దృశ్యాలు. అంత లాంగ్ వస్తుందా? కంటిన్యూగా మనకి మీకు ఉండాల్సిందే, ఉండేది కూడా ఇదే ఇంకా. కాబట్టి ఏదైనా ధోరణిని ధర్మాన్ని కాపాడేటటువంటి టీటీడీ ఈ రోజు అనర్హంగా వ్యవహరిస్తా ఉంది. అసలు టీటీడీలో పనిచేస్తానేటటువంటి అధికారులకి ఎన్నెన్నో మానవత్వం ఉందనే సలహా చెప్పి కూడా ఈ సభాముఖంగా మనం తెలియపరచుకోవాల్సిన విషయం. ఎందుకంటే మానవత్వం ఉంటే ఈ రోజు మనం అడగటానికి 362 మంది ఒకే సిస్టమ్ లో ఒకే పని ఒకే విధంగా చేస్తున్నాము. అతని తోల్ని చీల్చి విమకించి పాలించి 162 మంది మన బస్ పాసులు ఆన్లైన్ మస్తు పెట్టడము, 200 మందిని మటుకు ఈ రోజు 2 నెలల నుంచి బస్ పాసులు ఆన్లైన్ మస్తు నింపేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కానీ ఆ ఉత్తర్వులు పక్కన పెట్టి ఈ రోజు నిమ్మకం నిరెట్టినట్టు అని చెప్పి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఉద్యమాలు చేస్తూ ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా, టీటీడీ యాజమాన్యం స్పందించకపోగా, ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు ఉసుగొల్పి మా ఇళ్ల మీదకు పంపించి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు ఏమైనా ఆ కార్మికులు కోరుతున్నటువంటి కోరికలు ఏమైనా కొత్త కోరికలు అంటే కొత్త కోరికలు కూడా కాదు, కొత్త సమస్యలు కూడా కాదు. వాళ్ళు చాలా స్పష్టంగా బోర్డు చేసిన తీర్మానాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ రెండూ కాదు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్నైనా అమలు చేయమని చెప్పి కోరుతూ, ఎంత దురదృష్టకరమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందంటే చేసిన నిర్ణయాలు ఈ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి, ఈ పార్టీ ముఖ్యమంత్రి చిన్నాయనగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి బోర్డు చేసిన తీర్మానాన్ని అమలు చేయండి మహాప్రభు అని చెప్పి అడుగుతుంటే, ఈరోజు రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంటే మేము శాంతియుతంగా పోయి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రకంగా ఇళ్ళ దగ్గర అడ్డుకోవడం ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ఈ అన్యాయమైన ఈ ధోరణి, దీన్ని సిఐటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి లేదా టీటీడీ యాజమాన్యం ఈఓ గారు చైర్మన్ గారు స్పందించి ఆ పేద కార్మికుల నోరు కొట్టకుండా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సిఐటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.